Sancho, sir, I go. I am holding. నాంపల్లి లేబర్ కోర్టు జడ్జి ఎం గాంధీని అరెస్ట్ చేసింది ఏసీబీ. అయితే ఆ తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే సోఫాలోనే కుప్పకూలిపోయారు గాంధీ. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. అయితే ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. తమ టీంలో డాక్టర్ ఉన్నాడని, ఆయన చెక్ చేస్తాడని చెప్పారు. దీంతో ఏసీబీ గాంధీ కుటుంబ సభ్యులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గాంధీ కుమారుడు ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే గాంధీ డ్రామాలాడుతున్నారని ఏసీబీ ఆరోపిస్తోంది. కోలుకున్న అనంతరం ఆయన్ను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. నిన్న ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో గాంధీ ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులకు కళ్ళు బైర్లు గమ్మే స్థాయిలో ఆస్తులు దర్శనమిచ్చాయి. హైదరాబాద్, వారాసిగూడ, నాంపల్లి, డీడీ కాలనీల్లోని ఇళ్లతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు పట్టణాల్లో సోదాలు చేశారు. ఇప్పటి వరకు ఒక బిల్డింగ్, రెండు ప్లాట్లు, కొవ్వూరులో 18 ఎకరాల పొలం, 3 తులాల బంగారం గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జడ్జి ఆస్తుల విలువ 3.5 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ 20 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ ఆయనపై అనేక అవినీతి కేసులున్నాయి. తాజా ఆరోపణలపై న్యాయమూర్తి గాంధీని అరెస్ట్ చేశారు. ఇంట్లో దాదాపు 25 మంది కోర్టు ఉద్యోగులతో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో పనిచేస్తుండటంతో వీరందరినీ పంపించి వేశారు ఏసీబీ అధికారులు. ఉన్నాయని నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకుంటే నేను నన్ను అడగలేదు అసలు. ఈ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చిందని కానీ ఏమి కానీ ఏమి అడగలేదు. వాళ్ళు వాల్యుయేషన్ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చిందంటే వాల్యుయేషన్ చేసేసుకున్నారు. ప్రాపర్టీస్ వాల్యూ మీ ఉన్న సోర్స్ కంటే పెరిగిపోయిందండి అని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఇప్పుడు వరకు కూడా నన్ను అడగటం, ఈ ప్రాపర్టీస్ మీకు ఉన్నాయా మీయా కాదా అని అడగటం కానీ, అట్లాగే ఈ ప్రాపర్టీకి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడగటం కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు వరకు కూడా నాకు కనీసం ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎలిగేషన్స్ ఏమిటి అనేది కూడా నాకు ఇప్పుడు దాకా కూడా కాపీ కూడా ఫర్నిష్ చేయలే. కాపీ ఏమంటే ఇస్తాం ఇస్తాం అంటున్నారు తప్ప, ఫోర్సబుల్గా సంతకాలు పెట్టించుకుంటున్నారు తప్ప. ఇప్పుడు ఇక్కడ దొరకాలి కదా ఆదాయాన్ని మించిన ఆస్తులు. అవును, నా ఆదాయం కూడా చూసుకోవాలి కదా. వచ్చే సందర్భంగా ఈవినింగ్ అతని అరెస్ట్ చూపించాము. అరెస్ట్ చూపించాయని అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. హాస్పిటల్ తీసుకుని వచ్చాము. సార్ మొత్తం ఎంత ఆస్తులు గుర్తించారు, ఎంత ప్రాపర్టీ ఆల్రెడీ మేము మార్నింగ్ చెప్పాము. ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్, ఇంకా నడుస్తున్నాయండి, సెర్చెస్ నడుస్తున్నాయి. ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? 7 ప్లేస్లో జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారు? 3 కోట్ల. 3 కోట్ల ఆస్తులు గవర్నమెంట్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ఇవాళ పత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఉదయం 9:30 గంటలకు పండిత పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన ఇవాల్టి పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి పాదయాత్ర రేపు యథాప్రకారం కొనసాగుతుందని వైసీపీ తెలిపింది. అమరావతి మకాం వేసిన పవన్ ఇవాళ ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఉగాది వేడుకల్లో ఉత్సవాల్లో పాల్గొనున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంకు చెందిన లంక భూముల ఎస్సీ రైతులు నిన్న పవన్ కళ్యాణ్ను కలిశారు. రాజధాని భూసేకరణ కోసం తమ భూములను ప్రభుత్వం తీసుకుందని, పరిహారం చెల్లింపులో అన్యాయం జరుగుతోందని పవన్ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. ఉద్దండరాయునిపాలెంకు రావాలని జనసేనాని ఆహ్వానించారు. రైతుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు పవన్. దీంతో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో పర్యటిస్తారు పవన్. గుంటూరులో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తం కావడంపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పరిరక్షణ, పర్యవేక్షణ కోసం ఓ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వం ప్రజల కనీస అవసరమైన మంచినీళ్లు, మెరుగైన వైద్య సేవలు కూడా అందించలేకపోతోంది. ఈ విధానంలో మార్పు తెచ్చేలా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే చేయాలని, అధికార పక్షాన్ని గెలిపించకపోతే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితుల్ని మతాలు, కులాల వారీగా చూడటం పద్ధతి కాదన్నారు. 2014 కన్నా 2019లో ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వచ్చే 21వ రాష్ట్రం కర్ణాటకేనన్నారు. 11 రాష్ట్రాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ 11 సీట్లు కోల్పోయిందంటూ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలను గెలుచుకున్నామని, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ గెలుచుకోబోతున్నామన్నారు. సిఓఎం చంద్రబాబు ఎన్డీఏ నుంచి తప్పుకోవడం ద్వారా ఏపీని కూడా గెలుచుకునే అవకాశం ఇచ్చారన్నారు. యూపీలో 2 స్థానాలు కోల్పోయినంత మాత్రాన యోగి ఆదిత్యనాథ్ పాలన సరిగా లేదని కాదని స్పష్టం చేశారు. విజయాల మత్తులో తాము లేమని, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకునే తత్వం బీజేపీకి ఉందన్నారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా రామ్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తర్వాత ఏపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీని ఎదుర్కోవడం, కేంద్రం ఏపీకి చేసిన సాయాన్ని జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు రామ్ మాధవ్. పొత్తుల ఆలోచనలు మానుకోవాలని ఏపీ నేతలకు సూచించడం, సొంతంగా ఎదుగుదామంటూ దిశా నిర్దేశం చేశారు రామ్ మాధవ్. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. తమకి చెందిన 5 ఎంపీలు రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పోరాడుతున్నామన్నారు. అవిశ్వాస తీర్మానంపై కేంద్రం ఆందోళన చెందుతోందన్నారు. రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏప్రిల్ 6 తేదీ లేదా అంతకు ముందే రాజీనామా చేస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప మానవహారం నిర్వహిస్తామన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసొచ్చే వారందరూ ఇందులో పాల్గొనాలన్నారు. హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. హోదా కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ వైసీపీ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఐసీసీ ప్లీనరీ తీర్మానంలో చేర్చడంపై ఏపీ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి అభినందనలు చెప్పారు నేతలు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు కోల్కతా వెళ్లనున్నారు. కొత్త ఫ్రంట్ ఏర్పాటును వేగవంతం చేయడంలో భాగంగా ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించాక కేసీఆర్ తొలిసారి కోల్కతా వెళుతున్నారు. తృణమూల్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని కలుస్తారు. ఆమెతో కొత్త
ప్రజలు చెడువైపు మళ్లకుండా పీఠాధిపతులు సాధువులు ఆలోచించడం మనకు గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీశైలంలో పీఠాధిపతులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీశైలం క్షేత్ర మహత్యం గురించి చెప్తూనే ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడి గొప్పతనాన్ని వివరించారు. జీవితంలో కష్ట సుఖాలు కూడా పచ్చడి రుచుల మాదిరి ఉంటాయని వివరించారు. రాజ్భవన్లో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెలుగు ప్రజలకు విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ నరసింహన్. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, వీఐపీలు హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎన్టీవీ వరుస గుట్కా మాఫియాపై అధికార యంత్రాంగం సీరియస్ గా దృష్టి సారించింది. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ గుట్కా గోడౌన్లపై దాడులు చేస్తున్నారు అధికారులు. తాజాగా హుమయూన్ నగర్ లో పెద్ద ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఆర్ తో పాటు విమల్, ఆర్ఎండి, సాగర్ గుట్కాను సీజ్ చేశారు పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు ఒంటిపూట బడికి పోయి వచ్చిన చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మృతులు సంతోష్, రాకేష్, నవదీప్, సాత్విక్, శివగా గుర్తించారు. ఈ ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగు రామన్న పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. నేరేడిగొండ మండలంలోని ఆరేపల్లి గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో నిర్మించిన గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్ రిజర్వాయర్ను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో విజ్ఞాన కేంద్రాన్ని వెబ్కాస్టింగ్ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో 25 కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించగా అందులో ఇది ఒకటి. 50 ఎకరాల్లో ప్రారంభించిన కృషి విజ్ఞాన కేంద్రం వల్ల రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులకు సాంకేతికతను జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు.
గోదావరి ఖనిలో డిగ్రీ విద్యార్థులు వీడ్కోలు సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో విద్యార్థులు గాయపడ్డారు. దాదాపు 30 మంది స్టూడెంట్స్తో పాటు అధ్యాపకులపై దాడి చేశాయి తేనెటీగలు. వీరిని హుటాహుట్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు వైద్యులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాల్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 26న శ్రీ సీతారాముల తిరుకళ్యాణోత్సవం, 27న మహాపట్టాభిషేకోత్సవం ఉంటుంది. శ్రీ తిరుకళ్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ సతీసంగా హాజరు కానున్నారు. పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామ నవరాత్రి ఉత్సవాలను శివాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాన కార్యాలయం పక్కన గల స్టేజి వద్ద ఈ నెల 25న శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. 4 ఏళ్లు గుర్తుకు రాని అవినీతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. టెక్కలి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన పవన్ పై మండిపడ్డారు. జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న సీఎం చంద్రబాబుకి ఎంతో అభిమానమన్నారు. కానీ గుంటూరులో సభ పెట్టి టీడీపీ ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్క రోజులోనే పవన్ మారాడంటే అతని వెనుక ఎవరున్నారో అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి. ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 4 ఏళ్లుగా కేంద్రంతో లాబీయింగ్ చేస్తూ ప్రజలను మోసం చేశారన్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం అనేసరికి టీడీపీ వెన్నులో ఒణుకు పుట్టిందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై మొదట సినీ రంగంలోని పెద్ద హీరోలు, పెద్దలు మాట్లాడాలన్నారు హీరో మంచు మనోజ్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి హోదా ఖచ్చితంగా అవసరమన్నారు. తిరుపతిలోని అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్ ఇంటికి వెళ్లిని నూతన దంపతులను మంచు మనోజ్ ఆశీర్వదించారు. అందరూ కలిసి పోరాటం చేస్తే తప్ప హోదా వచ్చే అవకాశం లేదన్నారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయం నుంచి తాగునీటి కోసం కృష్ణా జలాలను విడుదల చేశారు మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే బాలయ్య. అయితే పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కాకుండానే నీటిని విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు. దీనివల్ల పంటలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. రాజమండ్రిలో పోలవరంపై సిడబ్ల్యూసీ సమీక్షా సమావేశం జరిగింది. పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి దేవినేని ఉమను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రతినిధులు. పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించారు. అంతకుముందు సిడబ్ల్యూసీ బృందానికి మంత్రి దేవినేని ఉమ ఘన స్వాగతం పలికారు. వారిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఉబర్ టాక్సీ డ్రైవర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 7 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా రాబడి మాత్రం తక్కువగా ఉంటోందని టాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. టాక్సీ కంపెనీలు తమ వెహికల్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుండటంతో డ్రైవర్లు నష్టపోతున్నారు. దీనిపై ఎన్నిసార్లు సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించిన టాక్సీ డ్రైవర్లు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నారు. ఓలా, ఉబెర్లు డ్రైవర్లకు భారీగానే ఆఫర్లు చూపిస్తున్నాయి. కానీ ఆచరణలో మాత్రం హామీలను పట్టించుకోవడం లేదు. దీంతో డ్రైవర్లు పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నారు. టాక్సీ సంస్థల నిర్వహణ లోపంతో డ్రైవర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 20% పైగా క్యాబ్స్ తగ్గిపోయాయి. ఇక ఇవాల్టి నుంచి నిరవధిక సమ్మె చేస్తే ఆ ప్రభావం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే సిటీల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని డ్రైవర్లు చెబుతున్నా ఇప్పటి వరకు టాక్సీ సంస్థలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
ఈవీఎంలపై అనేక అనుమానాలు వినిపిస్తుండటంతో మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ కోరుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. చాలా ప్రజాస్వామ్య దేశాలు ఇంకా పేపర్ బ్యాలెట్లనే ఉపయోగిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈవీఎంల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధానంపై విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన ట్విట్టర్ అకౌంట్ పేరు మార్చారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆఫీస్ ఆఫ్ ఆర్జీగా ఉన్న తన ట్విట్టర్ పేరును సాదాసీదాగా రాహుల్ గాంధీ అని పెట్టారు. సోషల్ మీడియాలో రాహుల్ ట్విట్టర్ అకౌంట్పై అనేక విమర్శలు వచ్చాయి. తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతోందంటూ రాహుల్ కౌంటర్లు ఇచ్చేవారు. ఇక అకౌంట్ పేరు మార్చిన రాహుల్ ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న భావన కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తోంది. దక్షిణాదిని దోచి ఉత్తరాదికి పెడుతున్నారంటూ కర్ణాటక సీఎం ఇటీవల కామెంట్ చేస్తే ప్రత్యేక ద్రవిడ దేశ డిమాండ్కు మళ్లీ ప్రాణం పోస్తోంది డీఎంకే. దీనికోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయాలని స్టాలిన్ కోరుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని రాష్ట్రాలను సమానంగా కేంద్రం చూడడం లేదనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను ఉద్ధరించేందుకు దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ద్రవిడుల కోసం ప్రత్యేక దేశం ఉండాలన్న నినాదాన్ని తెరపైకి తెచ్చి 1949లో పార్టీ ఏర్పాటు చేసిన డీఎంకే ఆ తర్వాత కాలంలో ఆ నినాదాన్ని వదులుకుంది. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ద్రవిడనాడు డిమాండ్కు ఊపిరి పోస్తోంది. యూపీలో ఎస్పీ బీఎస్పీ మధ్య మైత్రి బంధం మరింత బలపడుతోంది. ఇటీవల యూపీ లోక్సభ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించాడు. ఆ ఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ సపోర్ట్ చేసింది. ఇకపై తమ మధ్య దోస్తీ ఉంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. మాయావతితో బంధాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ఆలయాలు, మసీదులు, అన్ని మతాల ప్రార్థనా స్వస్థలాలను సందర్శిస్తానని చెప్పారు అఖిలేష్. బీఎస్పీ చీఫ్తో ఎప్పుడూ సత్సంబంధాలే ఉన్నాయన్న అఖిలేష్ ఇప్పటికీ ఆమెను బువా అంటూ గౌరవంగా పిలుచుకుంటానని పేర్కొన్నారు. యూపీలో ఇటీవల ఏర్పాటైన కూటమిపై సెటైర్లు వేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇలాంటి కూటములు ఉత్తరప్రదేశ్కు కొత్త కాదన్నారు. ఎస్పీ బీఎస్పీ కూటమికి లీడర్లు ఎవరని ఆయన ప్రశ్నించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతి విశ్వాసం వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేకపోవడం వల్లే గోరఖ్పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాల్లో ఓటమికి కారణమన్నారు ఆదిత్యనాథ్. మతం ఆధారంగా యూపీ ప్రజలు ఓట్లు వేయరన్నారు యోగి. లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోకముందే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అల్లుడు సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో చేరుతున్నట్లు మౌర్యాలుడు నవల్ కిషోర్ ప్రకటించారు. స్వామి ప్రసాద్ మౌర్య 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీ నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కార్మిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మౌర్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సముద్ర జలాలను తాగునీటిగా మార్చి తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. భోపాల్లో నిర్వహించిన నాడీ మహోత్సవ్లో పాల్గొన్న గడ్కరీ కేవలం 5 పైసలకే లీటర్ తాగునీటిని ప్రజలకు అందిస్తామన్నారు. తమిళనాడులోని ట్యూటికోరన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రాజకీయంగా తామిద్దరం వేరైన రజనీకాంత్తో ఉన్న బంధంపై ఆ ప్రభావం పడదని స్పష్టం చేశారు తమిళ నటుడు కమల్ హాసన్. ఇటీవలే పార్టీ పెట్టిన ఆయన తామిద్దరం ఎన్నో సినిమాల్లో చేశామని గుర్తు చేసుకున్నారు. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు వేరైనా ప్రేక్షకులని అలరించడమే ఇద్దరి ఉద్దేశం. ఇప్పటి వరకు సినీ రంగంలో కలిసే ఉన్నాం, కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినందున కమల్ వ్యూహాలు తెలియవన్నారు. వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కామ్లో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి మహారాష్ట్ర రైతులు షాకిచ్చారు. తమ భూములను అన్యాయంగా కాజేశాడని నీరవ్ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తమ నుంచి అన్యాయంగా లాక్కున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుని సాగులోకి తెచ్చుకోవాలని నిర్ణయించారు. తమ భూముల్లో తిరిగి పంటలు పండించుకుంటామంటూ దండుగా కదిలారు. అహ్మద్ నగర్ జిల్లాలో నీరవ్కు చెందిన 250 ఎకరాల భూమిని స్థానిక రైతులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములను ట్రాక్టర్లతో దున్ని రైతులకు పంపిణీ చేశారు రైతు సంఘాల నేతలు. ఉత్తరాఖండ్లో అభిమానులతో ముచ్చటించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా హిమాలయాలకు రజనీ వెళ్లారు. ద్వారాహత్లోని అల్మోరాలో ఆయన అభిమానులను కలుసుకున్నారు. తలైవాతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. అంతకుముందు రజనీకాంత్ రిషికేశ్లోని స్వామి దయానంద్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న సాధువులను కలుసుకున్నారు. తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజనీ హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.